నెల్లూరు జిల్లా వెంజమూరులోని ప్రసన్న నగర్లో నివాసముంటున్న పైడాల కృష్ణారెడ్డి తన కుమారుని జన్మదినం సందర్భంగా వెంజమూరు పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులైన మహిళలకు చీరలు పురుషులకు యూనిఫామ్ అందజేశారు. తన బిడ్డ జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎస్ఐ బాజిరెడ్డి హాజరయ్యారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరులో స్థానిక ప్రసన్న నగర్లో పైడాల కృష్ణారెడ్డి తనయుడు ప్రసన్నరెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ తన కుమారుడు మరణించి ఇప్పటికి 18 సంవత్సరాలైందని అప్పటినుండి ప్రతి సంవత్సరం ఏదో విధంగా పేదలను ఆదుకుంటున్నామన్నారు. ఎస్ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ కృష్ణారెడ్డి తనయుడు ప్రసన్నరెడ్డి దురదృష్టవశాత్తు మరణించినప్పటికీ ఆయన జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం పేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించడం చాలా సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం, పంచాయతీ ఈవో శ్రీనివాసులరెడ్డి, పైడాల రామిరెడ్డి, కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలు అయింది నా చనిపోయి. 18 సంవత్సరాల నుంచి కూడా కంటిన్యూ చేస్తానే ఉన్నాను. ప్రతి సంవత్సరం 500 మంది పైన భోజనాలు పెడతానే ఉన్నాను. అది కాక కల్చరల్ ప్రోగ్రాంలు కూడా పెట్టేస్తా ఉన్నాను. అదే వాళ్ళ కళాకారులను పిలిచి ఏదో ఒక కళ డ్యాన్స్ ప్రోగ్రాంలో లేకపోతే పిల్లల చేత ఏదో మాత్రం మీద ఆపకుండా మాత్రం చేస్తూ ఉన్నాను. 30 సంవత్సరాల వరకు నేను బతుకున్నంతకాలం నేను చేసుకుంటాను. నా కొడుకు నా లెక్కలో బతుకున్నట్టే లెక్క, నా లెక్కలో చనిపోలేదు కాబట్టి నా బతుకున్నాడనే నేను చేసుకుంటున్నాను. అందువల్ల నా అబ్బాయి బతుకున్నాడని మీకు గుడ్డలు మీరు అడిగింది మొన్న దసరాకు వచ్చి దసరా మామూలు అడిగి మీకు గుడ్డలు ఇస్తానని చెప్పినాను. మీరు అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఈరోజు మన వింజమూరు వాస్తవీలైన కృష్ణారెడ్డి గారి కుమారుడు ప్రసన్నరెడ్డి గారి జన్మదినం. వింజమూరు ప్రజలంతా అనుకుని ఉండొచ్చు ప్రసన్నరెడ్డి మరణించి ఉండొచ్చు అని, కానీ ఆయన కృష్ణారెడ్డి గారు మాట్లాడించి వస్తుంటే ఇంకా ఆయన మనసులో ఆ బాబు జ్ఞాపకాల్లో ఇంకా బ్రతుకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. మనిషి పుట్టుక చావు అనేది చాలా సహజం. ఆ మనిషిని బ్రతికుండగా ఆ ప్రేమాభిమానాలు మనం ఎంతకాలం గుర్తుపెట్టుకుంటాం అనేది, అంతకాలం కూడా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి బ్రతికున్నట్టుగానే భావించవచ్చు. ఎందుకంటే ఇంకా మన కృష్ణారెడ్డి గారి మనసులో వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు అతని పేరు మీద ఈ పేద ప్రజలకు ఈ చేస్తున్నటువంటి చూస్తే వాళ్ళ మనసులో ఇంకా బ్రతుకున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఇలా అతని పేరు మీద ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషకరం. ఇన్ ఫ్యూచర్లో కూడా ఆ ప్రసన్న కుమార్ రెడ్డి పేరు మీద వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా గుర్తుపెట్టుకునేదానికి ఇలా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం.